కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబు నాయుడిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు దారి పొడవునా స్వాగతం పలికారు. కన్వెన్షన్ హాల్లో కూటమి సమావేశం అనంతరం ఉండవల్లి ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది. ఆ మహిళను కారులో నుంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ను నిలిపివేశారు. ఆ మహిళను దగ్గరకు పిలిచి మాట్లాడారు. తనది మదనపల్లి అని, తన పేరు నందిని అని చెప్పింది. అభిమానంతో చూడడానికి వచ్చాను అని తెలియజేసింది. తనను చూసి ఎమోషనల్ అయిన ఆ మహిళతో చంద్రబాబు మాట్లాడారు. సెక్యూరిటీని వారించి ఆమె వివరాలు తెలుసుకున్నారు. తన కష్టం ఫలించి మీరు సీఎం అయ్యారని, ఒక్కసారి మీ కాళ్ళు మొక్కుతానంటూ ఆ మహిళ కోరింది. ఇక దానికి చంద్రబాబు సున్నితంగా తిరస్కరించారు. అనంతరం ఆమెను ఆప్యాయంగా పలకరించి ఫోటో దిగారు. తనకు జ్వరం ఉన్నప్పటికీ చూడాలని వచ్చానని నందిని చెప్పగా ముందు ఆసుపత్రికి వెళ్ళాలి అని సూచించారు. ఆమె ఎక్కడ ఉంటారో తెలుసుకుని అవసరమైన వైద్య సదుపాయం చేయాలంటూ పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు సూచించారు. నువ్వు హాస్పిటల్లో కొంచెం చూసుకో, మెడికల్ ఉండండి మీరు. మీరు గమనండి, నీ పేరమ్మా? సిబిఎన్ సార్. నా ప్రాణం సార్. నీ పేరమ్మా? సార్, నందిని సార్. మదన్ పల్లి సార్. థ్యాంక్ యూ మనది. ఒక్కసారి కాల్ పట్టుకుంటాను సార్. పర్వాలేదు, కాళ్ళు కాళ్ళు చేయండి.